Hi, welcome to Maheshwari Chemistry Classes. Today our topic is Phi Learning Model. It is one of the important bit in a physical science methodology. Okay, not only physical science, all science subjects purpose, it is one of the important bit. That is Phi Learning Model. Already previous state exam lono, munna gurukula purpose 2 times repeat aina important bit idi. Okay, so listen carefully and remember it. If you like this video, please subscribe my channel Maheshwari Chemistry Classes. Listen carefully. 5E learning model. దీనినే 5E నమూనా అని కానీ 5E అభ్యసన నమూనా అని కానీ పిలుస్తారు. దీనిలో నిర్మాణాత్మక బోధన అభ్యసన నమూనా, దీన్ని 5E లతో సూచిస్తారు. ఎందుకంటే ప్రతిదీ ఇంగ్లీష్లో చూసినట్లయితే ఈతో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని 5E అన్నారు. ఎన్నిసార్లు ఉంది? 5 టైమ్స్ ఉంది కాబట్టి. సో ఫస్ట్ తెలుగు నేమ్స్ నేర్చుకుని ఇంగ్లీష్ నేమ్స్ నేర్చుకుందాం. నిమగ్నం చేయడం ఫస్ట్ స్టెప్, సెకండ్ వన్ అన్వేషించడం, థర్డ్ వన్ వివరించడం, ఫోర్త్ వన్ విపులీకరించడం, ఫిఫ్త్ వన్ మూల్యాంకనం. ఓకే, సో నిమగ్నం మీన్స్ ఎంగేజ్, అన్వేషించడం ఎక్స్ప్లోర్, వివరించడం ఎక్స్ప్లెయిన్, విపులీకరించడం ఎలాబరేట్, దీన్ని విస్తరించడం అని సూక్ష్మ అంశాల వివరణ అని అంటారు. ఓకేనా? మూల్యాంకనం, సో చివరికి మనం ఎగ్జామ్ పెడతాం కదా, మార్కులు ఇస్తాం కదా, అది ఎవల్యూట్ అనమాట. ఓకే, నిమగ్నం చేయడం, ఎంగేజ్, ప్రోత్సహించడం, ప్రేరేపించడం. ఓకేనా? మనం లెసన్ చెప్పే కంటే ముందే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం రెయిన్బో గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం, అప్పుడు మీరు వర్షాకాలంలో రెయిన్బో రావడం చూసారా, దానికి రీజన్ ఏంటి, అవన్నీ ఫస్ట్ ఈ కాంతి లక్షణాల కంటే ముందే ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, అలా అనమాట. నెక్స్ట్ అన్వేషించడం, ఎక్స్ప్లోర్. ఓకే, సో దీన్ని పరిశోధించడం అని కూడా అంటారు. నెక్స్ట్ వివరించడం, దాని గురించి ఆ టాపిక్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం. విపులీకరించడం అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి విపులీకరించడానికి తేడా ఏంటంటే, ఫస్ట్ మనం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడమేమో ఎక్స్ప్లెనేషన్. ఓకే, విపులీకరించడం అంటే దాన్ని విస్తరించడం, ప్రతిదీ పార్ట్ టు పార్ట్, మేజర్ పార్ట్ నుంచి చిన్న చిన్న సూక్ష్మ భాగాలను విభజించి వాటిని వివరించడం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మూల్యాంకనం చేయడం. ఓకే, అదేంటంటే ఎవల్యూట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫైవ్ ఈ లెర్నింగ్ మోడల్. అయితే ఇందులో ఈ స్టెప్స్ తికమకా ఇచ్చి క్వశ్చన్ అడుగుతాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవాల్యుయేట్. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ.